మీరు కూడా ఎప్పుడైనా ఇలా చల్లటి తెల్లటి పొగమంచుల్లో ఎప్పుడైనా వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేశారా? ఇట్లా అవుట్డోర్ ఎప్పుడైనా చేస్తుంటే మన వీడియో కింద దగ్గర కామెంట్ చేయండి. హలో అండి, హాయ్ అందరికీ, హ్యాపీ భోగి. ఇవాళ అయితే భోగి. సో నేనైతే అమ్మవారి ఊర్లో ఉన్నాను. ఇది బాగా మంచి పల్లెటూరు అనమాట. సో నేను వర్కౌట్స్ ఏమి ప్రిఫర్ చేయకుండా వాకింగ్కి వచ్చేసాను అవుట్డోర్. నా వాయిస్ ఎంత మాత్రం వినిపిస్తుందో తెలియదు, ఎందుకంటే బయట మాట్లాడుతున్నాను కదా. సో చూసారు కదా ఎంత చలి, ఎంత మంచు ఉందో. బట్ వాక్ చేస్తుంటే బాడీ హీట్ అవుతుంది కదా, సో పెద్దగా చలి తెలియట్లేదు. చాలా అంటే చాలా బాగుంటుంది, నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన ప్లేస్. సో చూద్దాం ఈరోజు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా ఫాలో అవుతాను, ఏమేమి వర్కౌట్స్ చేస్తానో చెప్పాను కదా. వర్కౌట్స్ చేయను, వాకింగ్ చేస్తాను. ఈరోజు చాలా దూరం నడుస్తాను, ఇందులో కౌంట్ చేస్తాను కూడా ఎన్ని స్టెప్స్ నడిచాను అన్నది మీకు ఈ వీడియో ఎండ్లో చూపిస్తాను. ఇంకేంటి, సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నేను ఏం మీల్ ప్లాన్ తీసుకుంటున్నానో వీడియోలో చూద్దాం. చూసారా పొద్దున్న ఎంత మంచు, ఎంత పొగలాగుందో. అసలు నేను చెప్పాను కదా పెద్దగా చల్లగా ఏమీ లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ పొద్దున్న లేచి ఇంటి ముందు ముగ్గులు వేయడం, ఈ పని ఆ పని చేయడం, కొంచెం వాటి వల్ల కొంచెం బాడీ యాక్టివేట్ అవ్వడం వల్ల పెద్దగా చలేయలేదు. కానీ నాకైతే నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను ఈ పొద్దున్న ఇట్లా వాకింగ్కి వెళ్ళడం. నాకు చెప్పాలంటే ఎంత కష్టపడి ఇంట్లో మనం వర్కౌట్స్ చేసినా సరే అది కాదండి, ఇట్లా అవుట్డోర్కి వెళ్ళి ఒక మంచి అంటే ఇట్లా నేచర్ ఈ లొకేషన్ అంతా చూస్తూ చేస్తే ఆ ఫీలే వేరుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేసి చూడండి. నాకు టైమింగ్స్ కుదరక నేను వెళ్ళలేకపోతున్నా, కానీ వెళ్ళే ఛాన్స్ ఉంటే మాత్రం అసలు ఇంకా ధూమ్ధామ్ చేస్తాను. నేనైతే ఇట్లా కాసేపు వాకింగ్ జాగింగ్ అట్లా మార్చి మార్చి చేసుకున్నాను, కాకపోతే నా షూస్ అయితే ఈ మట్టిలో బాగా పాడైపోయాయి. అయినా పర్లేదు, నేనైతే చాలా చక్కగా హ్యాపీగా ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తూ చేశాను. అయితే ఎంతసేపు వాకింగ్ చేశాను, ఎంత స్టెప్స్ కౌంట్ అయ్యాయి, ఎంతసేపు వర్కౌట్స్ చేశాను, వర్కౌట్స్ చేయలేదు, చిన్నగా అట్లా మూమెంట్స్ చేశాను అంతే, బట్ వర్కౌట్స్ ఏం చేయలేదు, మొత్తం వాకింగ్ జాగింగే చేశాను. సో అవన్నీ నేను ఆ వాచ్లో అయితే నా స్మార్ట్ వాచ్లో అయితే కౌంట్ అయ్యాయి. అవి నేను వీడియో ఎండ్లో అయితే చూపిస్తాను ఎంత అయింది అన్నది. ఇదైతే మా ఊరు దగ్గర ఉన్నదనమాట, ఇది ఆనకట్టలాగా. ఇది ఏ కాలంలో కట్టారో కానీ భలే కట్టారు, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది నాకు. లుక్స్ కింద చాలా ఇష్టం నాకు. ఇక ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇవైతే నేను చిన్నప్పటి నుంచి ప్రతిసారి కౌంట్ చేస్తాను. ఇవైతే 101 ఉంటాయి అనమాట. సో ఇది అదర్ ఎండ్ అట్ సైడ్ అనమాట. ఇదైతే మొన్న ఈ మధ్య వచ్చిన సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది కదా, దానికి ఇంకా వాటర్ ఫ్లో అవుతానే ఉన్నాయి. ఇదైతే నేను మా ఆయనకు ఛాలెంజ్ చేశాను, ఇది నా షోల్డర్ హైట్కి ఉంది, ఇది నేను ఎక్కుతానా లేదా అన్నట్టు ఖచ్చితంగా ఎక్కుతానని చెప్పాను, ఎక్కి చూపించాను కూడా, భలే అనిపించింది. సో మొత్తానికి హ్యాపీగా ఇట్లా అవుట్డోర్ వాకింగ్ చేసుకొని ఇంటికి వచ్చి చూస్తే నేనైతే 5000 ప్లస్ స్టెప్స్ నడిచాను, అంటే దగ్గర దగ్గర 1 అవర్ అనమాట. సో ఈ 1 అవర్లో నేను యాక్టివిటీస్ కూడా కొన్ని చేశాను. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే ఈరోజు భోగి, దట్టు సండే, ఇంకా నాన్ వెజ్ లేకుండా ఎలా ఉంటుంది. సో హ్యాపీగా 3 ఇడ్లీస్ తీసేసుకున్నాను. నేను మటన్ పెద్దగా తిన్ను, కానీ ఇంకా ట్రై చేద్దాము, కొంచెం మంచి ప్రోటీన్ ఉంటుంది కదా అని జస్ట్ ట్రై చేద్దామని తిన్నాను. మా బాబు పుట్టినప్పుడు ఎప్పుడో కొత్తల్లో తిన్నాను, దాని తర్వాత తినలేదు. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఈటింగ్ పీరియడ్ వచ్చేసి 10 o'clock స్టార్ట్ అవుతుంది కదా, సో అప్పుడైతే నేను ఇడ్లీ చికెన్ మటన్ తీసుకున్నాను. ఈరోజు ప్రోటీన్ మామూలుగా అందట్లేదు అసలు. అయితే ఆ తర్వాత మా అమ్మ గుడిలో ప్రసాదం తెచ్చి ఉంటే ఒక్కొక్క స్పూన్ అట్లా టేస్ట్ చేశాను. అసలు ఈ స్వీట్ పొంగల్ అంటారు కదా, మీరేమంటారో తెలియదు, ఇది చాలా బెల్లంతో చేస్తాం కదా, చాలా నచ్చింది, అందుకని దాన్ని లంచ్గా కన్సిడర్ చేసుకుందాం అని చెప్పేసి కప్పు ఫుల్కి తీసుకున్నాను. నేనైతే టేస్ట్ సూపర్ ఉంది. దాంతోపాటు ఈ బాయిల్డ్ చిన్న ఈ గుగ్గిళ్ళు అంటాం కదా, ఆ తెల్ల గుగ్గిళ్ళు అవి తీసుకున్నాను. మధ్యలో వైట్ రైస్ కొద్దిగా అంటే కొద్దిగా తీసుకున్నాను మధ్యాహ్నం, అంతే చాలా తక్కువ, రసంతో తిన్నాను అంతే. ఇంకా ఈ రోజుకి క్యాలరీస్ ఎక్కువ అవుతుందని చెప్పి జస్ట్ కాఫీ బిస్కెట్స్ తిన్నాను, ఒక 5 బిస్కెట్స్ తీసుకున్నాను. సో ఓవరాల్గా ఈరోజు ఎండ్ అయ్యేటప్పటికీ నాకు 7K వాచ్లు రికార్డ్ అయింది. కానీ నేను పొద్దున వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత వాచ్ ఇప్పేసి ఇంకా పనిలో పడిపోయి పెట్టుకోవడం మర్చిపోయాను. ఈరోజు 10K ఈజీగా దాటేసింది నా స్టెప్స్ అయితే. సో ఈ రోజుకి చాలే అనుకున్నా. సో క్యాలరీ కౌంట్ అయితే 1000K అయిపోయింది. నా లాస్ట్ మీల్ వచ్చేసి 6 PM తీసుకున్నాను, కాఫీ తీసుకున్నాను కదా, డిన్నర్కి కాఫీ బిస్కెట్స్తో కంప్లీట్ చేసేసాను, అదే నాకు ఇంకా. సో వీటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి ఇందులో పెట్టాను. ఇది హెల్దీఫై మీ యాప్. మీరు ఎంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశారో నాతో పాటు, ఎంతమంది చేస్తున్నారో కామెంట్ చేయండి. ఆ 21 డేస్ ఛాలెంజ్ అప్పుడు మాత్రం చాలామంది హ్యాపీగా కామెంట్ చేశారు, నేను చేస్తున్నాను, నేను ఫాలో అవుతున్నానని. ఆ తర్వాత ఏమైపోయారు, ఏం చేస్తున్నారు, మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారో కామెంట్ చేయండి. రేపు కలుద్దాం, బాయ్ బాయ్.